ఎస్వైసి న్యూస్ ప్రేక్షకులకు ఈరోజు మన స్టూడియోలో డాక్టర్ దాస్ ప్రకాష్ గారు గుంటూరు కొత్తపేటలోని గత 7 సంవత్సరాలుగా పంటి సంబంధిత వ్యాధులపై సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి డాక్టర్ దాస్ ప్రకాష్ గారు మనతో ఉన్నారు. ప్రేక్షకులకు పంటి సంబంధిత వ్యాధులు, వాటి లక్షణాలు ఎలా ఉంటవి, వాటి వివరాల గురించి డాక్టర్ దాస్ ప్రకాష్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం దాస్ ప్రకాష్ గారు. అసలు ఈ పంటి సమస్యలు ఏ విధంగా ఉంటాయి? పంటి సమస్యలు చాలా రకాలు ఉంటాయండి. ఎక్కువ శాతం పంటి ప్రాబ్లంతోనే పేషెంట్స్ మన దగ్గరికి రావడం జరుగుతూ ఉంటుంది. 100 మంది పేషెంట్స్లో 90 మందికి ఈ యొక్క పంటి పుచ్చు ప్రాబ్లం మీదే మన దగ్గరికి వస్తూ ఉంటారు. ఈ పంటి పుచ్చు అనేది 3 రకాలుగా ఉంటుంది. పంటిలో 3 భాగాలు ఉంటాయి. పైన ఉండే ఎనామిల్, లోపల ఉండే డెంటిన్, చివరిగా ఉండేది పల్ప్. పైన ఉండే ఎనామిల్ మనకు పళ్ళ మీద తెల్లగా కనపడుతుంది, దాన్ని ఎనామిల్ అంటాం. అదే దానికి వచ్చే పుచ్చుని ఎనామిల్ కెరీస్ అంటాం. అప్పుడు పేషెంట్కి నొప్పి ఏమీ ఉండదు. ఆ సమయంలో మన దగ్గరికి వస్తే ఆ యొక్క పుచ్చును తీసేసి సిమెంట్ పెట్టి పంపించేస్తాం. అలా కాకుండా పేషెంట్ అలాగే నెగ్లెక్ట్ చేసి లోపల డెంటిన్ అనే పదార్థం ఉంటుంది, దానికి కూడా పుచ్చు వ్యాపించినప్పుడు కొద్దిగా నొప్పి అనిపిస్తుంది. అప్పుడైనా మన దగ్గరికి వస్తే మనం ఆ యొక్క పుచ్చును తీసేసి అంతవరకు సిమెంట్ పెట్టి పంపిస్తాం. ఎప్పుడైతే లోపల ఉన్న పల్ప్కి ఆ యొక్క పుచ్చు అనేది వ్యాపిస్తుందో అప్పుడు విపరీతమైన నొప్పితో పేషెంట్ బాధపడుతూ డాక్టర్ గారి దగ్గరికి రావడం జరుగుతుంది. 100కి 90 మంది పేషెంట్స్ నొప్పి వచ్చినప్పుడే డెంటిస్ట్ దగ్గరకు వచ్చి కలుస్తారు. అది చాలా తప్పండి. ఒక్కసారి పంటికి నొప్పి వచ్చింది, ఆ పుచ్చు లోపల ఉన్న నరానికి పాకింది అంటే మనం పంటి ట్రీట్మెంట్లు కూడా చాలా వరకు తగ్గిపోతాయి, మనకున్న ఆప్షన్స్ కూడా తగ్గిపోతాయి అన్నమాట. అప్పుడు ఎప్పుడైతే మనకి ఆ పుచ్చు పల్ప్ దాకా వెళ్ళిపోతుందో అప్పుడు మనకి 2 ఆప్షన్స్, ఒకటి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అన్నా చేసుకోవాల్సి వస్తుంది, లేదంటే ఆ పన్ను పీకేసి అక్కడ ఫ్రిడ్జ్ పెట్టించుకోవాల్సిన అవకాశం ఉంటుంది. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది కూడా చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్ ప్లస్ మంచి ట్రీట్మెంట్. ఈ ప్రస్తుత కాలంలో ఆధునిక టెక్నాలజీతో ఉపయోగించి ఒకే సిట్టింగ్లో కూడా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ కొంతమంది పేషెంట్లు ఏం చేస్తారంటే నొప్పి వచ్చినా కూడా దాన్ని అలాగే పేరబెట్టుకొని మెడికల్ షాపులోకి వెళ్ళి మందులు తెచ్చుకొని వేసుకొని అలాగే వాడుకొని ఉంటారు. అలా కొంతకాలం వాడటం వల్ల అంటే ఆ రూట్ కెనాల్ చేసుకునే అవకాశం కూడా పేషెంట్ కోల్పోతాడు. అలా కోల్పోయినప్పుడు ఇంకా మనకి వేరే ఆప్షన్ ఏమి ఉండదు, పన్ను పీకించుకోవడమే. అంటే డాక్టర్ గారు, తరచూ పంటి నొప్పి, అదే పిప్పి పన్ను నొప్పి అంటుంటారు, పిప్పి పన్ను నొప్పి వచ్చినప్పుడు పన్ను పీకటం అది చేస్తుంటారు, పన్ను పీకకుండా పిప్పి పన్ను వచ్చినప్పుడు అదేనండి. ఇప్పుడు చెప్పింది నేను అదే. పేషెంట్ ఎప్పుడైతే మనకి బాగా నొప్పి అని మన దగ్గరికి ఎప్పుడైతే వస్తాడు పేషెంట్, చాలా వరకు కేసులన్నీ కూడా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ఆర్సీటీ అని ఇప్పుడు ప్రతి జనాల్లో వాడుకలో ఉన్న పదం. ఒకనొక కాలంలో అంటే ఈ ట్రీట్మెంట్ లేనప్పుడు పన్ను పీకేసేవాడు నొప్పి వచ్చినప్పుడు. ఇప్పుడు కొత్త ఆధునిక టెక్నాలజీలో మనకేంటంటే పన్ను పీకడం అనేది చాలా వరకు అరుదు అయిపోయింది. ఎంతకాలంకి మేము ఏం చేస్తూ ఉంటామంటే పన్నుని కాపాడాలనే ప్రయత్నమే మాకుంటుంది. దాంట్లో ఒక రకమైన ట్రీట్మెంట్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్. ఇన్ కేస్ ఆ రూట్ కెనాల్ ట్రీట్మెంట్కి కూడా పన్ను పనికిరానప్పుడు మాత్రమే మనం పన్ను తీయడానికి సజెస్ట్ చేస్తాం. పన్ను పీకినప్పుడు ఆ ప్రదేశంలో కొత్త పంటను ఏర్పాటు చేయటం, ఏదైనా క్యాప్ లాంటివి సౌకర్యాలు ఉన్నాయండి చాలా. అప్పుడు ప్రస్తుతం ఉన్న ఆధునిక టెక్నాలజీలో చాలా రకాల క్రౌన్స్ బ్రిడ్జెస్ అంటాం. వాటి వల్ల తినేటప్పుడు కానీ, ఆహారాన్ని నమిలేటప్పుడు కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ, పన్ను విరగటం కానీ ఏమి ఉండదండి. కాకపోతే ఏమిటంటే ఆ పళ్ళు పెట్టించుకున్న తర్వాత కొన్ని సలహాలు సూచనలు డెంటిస్ట్ మేము ఇస్తూ ఉంటాం. అవి చక్కగా పాటిస్తే ఆ పళ్ళు 8 సంవత్సరాలైనా చక్కగా అలాగే ఉండే. ఇప్పుడు లేటెస్ట్గా జిర్కోనియం టెక్నాలజీతో మెటీరియల్తో పళ్ళు తయారు చేయడం అనేది లేటెస్ట్ టెక్నాలజీ. వాటి వల్ల ఏంటంటే క్వాలిటీ బాగా పెరుగుతుంది, ప్లస్ పండు మీద భారం కూడా తగ్గుతుంది. కాకపోతే అది కొద్ది కాస్ట్లీ ట్రీట్మెంట్ అయినా కానీ లేటెస్ట్ టెక్నాలజీ అన్నమాట. ఆ యొక్క పంటి తయారీ కూడా చాలా చక్కగా ఉంటుంది. దానికి సంబంధించి ఖర్చు కొంచెం ఎక్కువైతే సామాన్యంగా అందుబాటులో ఉండదు. సామాన్యంగా అందుబాటులో అంటే ఇప్పుడు ప్రస్తుతం కొద్దిగా అది కాస్ట్లీగా ఉన్నా కానీ రాబో రోజుల్లో అది సామాన్యులకు కూడా అందుబాటులో ధరలోకి వచ్చిందని ఆశిస్తున్నాను. ఒకటి డాక్టర్ గారు, తరచూ కొంతమంది రోజు శుభ్రం చేసుకుంటుంటారు, పంటలు బ్రష్ చేసుకుంటారు, పేస్టులు పెట్టి చేసుకుంటారు, కానీ కొంతమందికి నోట్లో నుంచి మాట్లాడుతున్నప్పుడు కానీ ఇది కానీ ఆ దుర్వాసన అనేది ఒక రకమైన స్మెల్ వస్తూ ఉంటుంది, ఎందుచేత వస్తూ ఉంటుంది? ఇది కూడా 100కి 60-70 మంది ప్రతి ఒక్క పేషెంట్ మా దగ్గరికి వచ్చినప్పుడు ఇలాగే చెప్తుంటారు. ఏమండి మా యొక్క మాట్లాడుతున్నప్పుడు కానీ
ఇతరుల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ నోటి వాసనగా ఉంటుంది ఎందుకండి అని. పంటికి పంటికి మధ్యలో మనం తెలియని కొద్దిగా గ్యాప్ ఉంటుందండి. అప్పుడు మనం ప్రతిరోజు తినే ఆహారం ఆ యొక్క పళ్ళె మధ్యలో ఇరుక్కుపోయి అలా ఉంటుంది. మనం రోజు శుభ్రంగా బ్రష్ చేసుకోవటం వల్ల ఆ యొక్క పంటి మధ్యలో ఉన్న ఆ యొక్క పదార్థాలు కానీ ఏమన్నా నీట్గా క్లీన్ చేసుకుంటే అక్కడ పాచి అనే దాన్ని మనం క్యాల్క్యులస్ అంటాం, వాడుక పదంలో పాచి అంటారు, మా యొక్క డెంటిస్ట్లో క్యాల్క్యులస్ అంటాం. ఈ క్యాల్క్యులస్ అలా పంటి మధ్యలో ఉండిపోయి కొన్నాళ్ళకి ఒక రాయిలాగా ఫామ్ అయిపోతుంది. అది అలా ఉండిపోవటం వల్ల ఏంటంటే అందులో బ్యాక్టీరియా అవన్నీ ఉండి ఆ చుట్టుపక్కల పంటి చుట్టూ ఉండే ఒక ఎముకని ఆ యొక్క చిగురుని ఇన్ఫెక్షన్ కలిగేస్తాయి. దానివల్ల ఏమవుతుందంటే మీరు మాట్లాడినప్పుడు నోరు వాసన రావటం, అలాగే పళ్ళు తోముకున్నప్పుడు రక్తం పడటం చిగురులో నుంచి అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇవి ప్రతి 100 మందిలో 60% మంది ఈ యొక్క ప్రాబ్లంతో బాధపడుతూనే ఉంటారు. కానీ వాళ్ళు వచ్చి చూపించుకోవడానికి అంత ఇష్టపడరు. ఏంటి పళ్ళు క్లీన్ చేస్తే అదేం చేస్తే ఆ ట్రీట్మెంట్ ఏంటంటే పళ్ళు క్లీన్ చేసుకొని మనం మందులు వాడితే ఆ వాసన తగ్గిపోవటం, ఆ చిగురు ఇన్ఫెక్షన్ తగ్గిపోవటం అంతా జరుగుతుంది. కానీ జనాల్లో ఉన్న ఒక అపోహ ఏంటంటే పళ్ళు క్లీన్ చేసుకుంటే పళ్ళు లూజ్ అయిపోతాయి. అది అపోహ మాత్రమేనండి. పళ్ళు క్లీన్ చేయించుకోకపోతేనే మీకు ఇంకా పళ్ళు లూజ్ అవుతాయి. పళ్ళు క్లీన్ చేయించుకొని మందులు వాడటం వల్ల ఏంటంటే మళ్ళీ ఆ పంటి చుట్టూ ఉన్న ఎముకను కానీ చిగురుని కానీ మనం కాపాడి పన్నుని గట్టిగా ఉంచడానికి మనం సహాయపడుతుంది. పంటి సమస్య అంత ప్రమాదకరమైనది కాదు, శరీరం భావిస్తుంటారు చాలా వరకు. పెద్ద నెగ్లిజెన్స్ ఎక్కువ పంటే పన్నే కదా. మనం ఏనాడు పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం నిద్రపోయే వరకు అన్ని తినటం తాగటం అంతా పంటి ద్వారానే కదండి. మరి పళ్ళు శుభ్రంగా ఉంచుకుంటే వాసన రాకుండా, అలాగే వేరే ఇతర ఆరోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. అదే పంటి సమస్య అంత ప్రమాదకరమైనది కాదు, శరీరంలో సమస్య మళ్ళీ అని భావిస్తుంటారు జనరల్ గా. పెద్ద నెగ్లిజెన్సీగా ఉంటుంటది, పంటే పన్నే కదా ఏమైంది. పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం నిద్రపోయే వరకు అన్ని తినటం తాగటం అంతా పంటి ద్వారానే కదండి. మరి పళ్ళు శుభ్రంగా ఉంచుకుంటే వాసన రాకుండా, అలాగే వేరే ఇతర ఆరోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. అవును. ఇప్పుడు పంటి ఏదైనా కూల్ డ్రింక్స్ కొన్ని కొంతమందిలో చూస్తుంటాం. జనరల్గా మనం వెళ్ళినప్పుడు ఏదన్నా అంటే పంటి సమస్య అన్నట్టుగా అనిపించదు, కానీ కూల్ డ్రింక్ లాంటివి తాగేటప్పుడు పళ్ళు జూమని లాగుతూ ఉంటాయి. ఎందుచేత అలా లాగుతూ ఉంటాయి, దానికి ఏమన్నా నివారణ? అది ఎందుకు అంటే దాన్ని మనం సెన్సిటివిటీ అంటాం. అంటే ఏంటంటే జనరల్గా మనిషిలో వయసు పెరిగే కొద్దిగా ప్రతి అవయవంలోనూ కొద్దిగా అరుగుదల, ఎముకలో కూడా అరుగుదల ఉంటుందండి, అలాగే పంటిలో కూడా అరుగుదల ఉంటుంది. వయసు పడిబడిన వారిలో వస్తే అది పెద్ద సమస్య ఏం కాదండి. అలా కాకుండా ఈ ప్రస్తుత కాలంలో మరి చిన్నవాళ్ళలో కూడా ఆ యొక్క సెన్సిటివిటీ అనే పద సమస్య అధికంగా ఉంటుంది. ఎందుకంటే ఒకటి మన యొక్క ఫుడ్స్ ఇప్పుడు వచ్చే తిండి పదార్థాల్లో ఎసిడిటీ పిహెచ్ఏ శాతం ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే పంటి మీద ఉన్న ఎనామిల్ చెప్పాను కదా ఇందాక, ఆ యొక్క ఎనామిల్ అనేది ఆ ఎసిడిటీ వల్ల కరగటం స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే లోపల మనకి డెంటిన్లో డెంటినల్ ట్యూబ్యూల్స్ అని ఉంటాయి. ఆ డెంటినల్ ట్యూబ్యూల్స్లోకి ఎప్పుడైతే మనం చల్లటి తాగుతామో ఆ యొక్క చల్లటి పదార్థాలు వాటి తగలటం వల్ల ఆ యొక్క రియాక్షన్తో నరానికి జువ్వు అని కరెంట్ షాక్ కొట్టినట్టు ఉంటుంది. అది ఒక ప్రాబ్లం, అది తిండి పదార్థాలు వచ్చేది. ఇంకోటి ఏంటంటే అండి, కొంతమంది జనరల్గా పళ్ళు రుద్దామంటే బాగా గట్టిగా రుద్దా ఉంటారు. దానివల్ల కూడా ఏంటంటే చిగురికి పంటికి మధ్య ఒక చిన్న గ్యాప్ ఉంటుంది, దాని సెర్వైకల్ రీజన్ అంటాం మనం. అక్కడ పన్ను అరగటం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే పన్ను అరగటం స్టార్ట్ అవుతుందో మనం ఏదైనా చల్లటి కానీ వేడి టీ కానీ పొల్ల టీ కానీ తీసుకున్నప్పుడు మనకి జూ అని కరెంట్ షాక్ కొడుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే దానికి కూడా మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఒకటి పన్ను సెన్సిటివ్ బ్రష్ అని ఉంటుంది, అదొకటి సెన్సిటివ్ డీసెన్సైజింగ్ పేస్ట్ అని ఉంటుంది. అవి వాడటం వల్ల కూడా ఆ యొక్క సమస్య నుంచి బయటపడవచ్చు. అదేంటి మొదటి దశలో కొంతమంది ఏంటంటే బాగా పళ్ళు అరిగిపోయి బాగా బాగా సివియర్ ప్రాబ్లంతో వస్తుంటారు. అలాంటప్పుడు ఏంటంటే ఒక రకమైన సిమెంట్ ఉంటుందండి, ఆ సిమెంట్ పెట్టుకొని ఆ యొక్క ప్రాబ్లమ్ని కంట్రోల్ చేసుకొని తర్వాత పేస్ట్ కంటిన్యూ చేస్తూ వాడతాం. కొంతమంది ఏంటంటే ఇంకా సివియర్ బాగా వస్తుంది, అప్పుడు ఏంటంటే సేమ్, అప్పుడు ఏం చేస్తామంటే రూట్ కెనాల్ చేసుకొని క్యాప్లే చేసుకుంటే ఆ యొక్క సెన్సిటివిటీ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు. అది కాకుండా పళ్ళు ఎప్పుడూ గట్టిగా రుద్దకూడదండి. పళ్ళు గట్టిగా రుద్దటం వల్ల ఏంటంటే పళ్ళల్లో అరుగుదల సహజంగా కంటే తొందరగా జరుగుద్ది. దాన్ని బట్టి అంటే పళ్ళు సున్నితంగా మినిమం ప్రెషర్తో రుద్దుకోవాలి. రోజు 3-4 నిమిషాల కంటే పళ్ళు ఎక్కువసేపు కరగకూడదు. కొంతమంది ఏంటంటే ఓ మేము 1/2 గంట సేపు రుద్దుతున్నామండి అయినా మా పళ్ళు ఏంటి ఇట్లా సమస్య, అలా రుద్దటం కూడా ప్రమాదమే. ఎందుకంటే ఎక్కువసేపు రుద్దటం వల్ల ఏంటంటే పంటి చిగురు పాడైపోతుంది, అలాగే పన్ను కూడా అరుగుదలలో ఉంటుంది. అంటే ఇప్పుడు సహజంగా అట్లా జూమన్ లాగుతుందానికి కారణం ఏంటంటే
బ్రష్ ఎక్కువ రుద్దుకోవడం, బాగా గట్టిగా గట్టిగా రుద్దుకోవడం, ఒకళ్ళ రోజుకు రెండు మూడు రోజుకు సార్లు. రెండు సార్లు చేసుకోవడంలో తప్పు లేదండి. కాదు, అదే చెప్తుంది, జెంటిల్గా చేసుకోవాలి, సున్నితంగా చేసుకోవాలి. కానీ ఓ బరాబర రుద్దటం వల్ల ఏముందంటే, ఆ యొక్క చిగురు ముందు ఏంటంటే పంటి మీద చిగురు కప్పబడి ఉంటుంది, ఆ చిగురు అరగటం వల్ల అక్కడ ఉన్న లోపల ఉన్న రూట్ కొద్దిగా ఎక్స్పోజ్ అవుతుంది, దానివల్ల కూడా సెన్సిటివిటీ అనేది లూజ్ అవడం, ఊడిపోవడం. అది అదేలేండి, చిగురు పట్టి ఆ చుట్టూ ఉన్న ఎముక కూడా కొద్దిగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జనరల్గా చిన్నపిల్లల్లో పంటి సమస్యలు వస్తుంటాయండి. చిన్నపిల్లలకి ఎక్కువగా వచ్చే పంటి సమస్యలు ఏ విధంగా ఉంటాయి? చిన్నపిల్లలు అండి, చిన్నపిల్లలు మిల్క్ అది పాలు పాలు పట్టించేటప్పుడు ఏంటంటే, కొంతమంది పిల్లలకి ఆ పాలు పీక అట్లాగే నోట్లో పెట్టి అలా ఉంచేస్తారు. దానివల్ల కూడా చిన్నపిల్లలు పుచ్చు, ఆ పాలు అలా ఉండిపోవడం వల్ల కూడా పుచ్చుపళ్ళు ఏర్పడే అవకాశం ఉంటుంది. అలా కాకుండా కొంతమంది పిల్లలు ఏంటంటే ఎక్కువగా చాక్లెట్లు తింటూ ఉంటారు, పిల్లలు అన్న తర్వాత చాక్లెట్లు తింటూ ఉంటారు, అది సహజం. కాకపోతే ఏంటంటే పేరెంట్స్కి అలా చాక్లెట్ తిన్న వెంటనే నోట్లో నీళ్ళు వేసి పుక్కిలు చూపిస్తే ఊపిచ్చేస్తే ఆ పిల్లలకి ఆ యొక్క పుచ్చు అనేది రాకుండా ఉంటుంది. ఆ పుచ్చు వచ్చినప్పుడు కూడా చెప్పాను కదా ఇందాక పెద్దలకైతే ఎలా చెప్పాం, అలాగే సిమెంట్ పెట్టించుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే ఏమిటంటే చిన్నపిల్లల్లో వారు ఎక్కువగా రూట్ కెనాల్ ట్రీట్మెంట్కి సహకరించరు కాబట్టి చాలా వరకు తీసివేయడం జరుగుతుంది. తీసివేసినా కూడా వాళ్ళకి మళ్ళా పెద్ద పెద్ద పళ్ళు పాల పళ్ళు పోయి పెద్ద పళ్ళు వస్తాయి కాబట్టి ఇబ్బంది లేదు. కాకపోతే ఏంటంటే ఆ యొక్క స్పేస్ మెయింటైన్ చేయడానికి స్పేస్ మెయింటెనెన్స్ అని ఉంటాయి. ఎందుకంటే ఒక్కొక్క వయసులో ఒక్కొక్క పన్ను ఊడుతూ ఉంటుంది కాబట్టి కొంత మనం ముందుగా పుచ్చిపోయిన మనం తీసేయటం వల్ల అక్కడ స్పేస్ అనేది క్లోజ్ అయిపోద్ది. అలా క్లోజ్ అవ్వకుండా స్పేస్ మెయింటెనెన్స్ అని ఇతర రకాల ట్రీట్మెంట్ల వల్ల వాళ్ళకి వచ్చే పళ్ళు చక్కగా వచ్చేటువంటి అవకాశాన్ని మనం చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు చిన్నపిల్లల ఒక ఏజ్ వరకు అంటే పన్ను నొప్పి వచ్చింది, అంటే ఎట్టి డాక్టర్ గారి సలహా మేరకు పన్ను తీసేయాల్సి పరిస్థితి వచ్చింది అనుకోండి, పిల్లలకు పన్ను తీసేసిన తర్వాత మళ్ళీ ఈ ఏజ్ వరకు పిల్లలకి అని అంటే ఏ ఏజ్ వరకు మళ్ళీ రెండోసారి పళ్ళు రావటానికి, కొత్త పళ్ళు రావడానికి అవకాశం ఉంటేనే పన్ను తీసేసే వీలు ఉంటుంది? అంటే ఒక్కొక్క వయసులో ఒక్కొక్క పన్ను వస్తూ ఉంటుంది, అలాగే 21 సంవత్సరం వరకు పళ్ళు వస్తూనే ఉంటాయి. కాబట్టి ఆ పన్ను ఊడిపోయిన తర్వాత అదే చెప్పింది, ఆ వయసులో కంటే మీకు ఆ డెంటిస్ట్ చెప్తారండి ఈ వయసులో ఈ పన్ను ఊడకూడదు, ముందే ఊడుతుంది, కాబట్టి ఏంటంటే ఆ స్పేస్ని మనం కాపాడుకోవాలి అని చెప్పి ఆ స్పేస్ మెయింటెనెన్స్ అని పెడతాం. అవి పెట్టడం వల్ల ఏమైందంటే ఆ స్పేస్ మెయిన్ అలాగే మెయింటైన్ అవుతాం అంటే లోపల వచ్చే పన్ను వచ్చినప్పుడు ఆ స్పేస్ మెయింటెనెన్స్ తీసేస్తాం. స్పేస్ మెయింటైన్ మనం తీసేసుకుని ఆ స్పేస్ని మళ్ళీ మెయింటైన్ చేసుకుంటాం. అలా మెయింటైన్ చేసుకోకపోతే ఏంటంటే వాళ్ళు పెరిగే కొద్దిగా ఆ పళ్ళు వంకర టింకరగా వస్తూ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేసుకోవడానికి స్పేస్ మెయింటెనెన్స్ పెడతాం. అట్లా కాకుండా కొంతమంది పిల్లలకి ఏంటంటే వంకర టింకరగా పళ్ళు వస్తున్నాయి అని చెప్తుంటారు. ఇదే కొంతమంది ఏంటంటే పాల పళ్ళు ఊడకుండా అలా ఉండిపోతాయి. అలాంటప్పుడు కానీ లేదంటే ఇలా స్పేస్ అంటే ముందే చిన్న ఊడిపోవడం కంటే ముందే పళ్ళు పీగించడం కానీ అలా స్పేస్ మెయింటెనెన్స్ పెట్టకపోవటం వల్ల కానీ ఇలా వంక టింగర్గా వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేస్తామంటే క్లిప్పులు ట్రీట్మెంట్, ఆర్తో ట్రీట్మెంట్ అంటాం. పంటికి క్లిప్పులు వేసి ఆ యొక్క పళ్ళని సక్రమంగా మళ్ళా ఒక అమరికలో పెట్టి ఆ ట్రీట్మెంట్ చేసుకోవటం వల్ల కూడా మన ఆ వంక టింగర్ పళ్ళని సరి చేసుకోవచ్చు. ఇప్పుడు జనరల్గా ఎక్కువగా డాక్టర్ అంటే చాలా వరకు చూస్తున్నాం డాక్టర్ గారి దగ్గరికి మనం పంటి నొప్పితో, డాక్టర్ గారు పొడవు నొప్పి పెడుతుంది అని మనం వెళ్తే డాక్టర్ గారు చూసిన తర్వాత పొన్ను పుచ్చిపోయిందని, లేకపోతే దాంట్లో కొంచెం మనం సిమెంటు ఉంటుంది, ఈ సిమెంట్ అయితే ఎంత అవుతుంది, ఈ సిమెంట్ ఎంత అవుతుంది, ఈ సిమెంట్ పెట్టుకోవటం పర్మనెంట్ చికిత్స లేకపోతే తాత్కాలికంగానే సిమెంట్ ఉపయోగపడుతుందా పంటి? ఒక్కటండి, సిమెంట్లో రకాలు ఉన్నమాట వాస్తవం అండి. కొంతమంది ఏంటంటే ఈ ప్రస్తుత రోజుల్లో అందానికి బాగా జనాలు అందంగా ఉండాలి. ఇప్పుడు జనరల్గా పన్ను పుచ్చిపోతే ఏంటంటే ఒకప్పుడు కాలంలో మెటల్ సిమెంట్ వేసేవాళ్ళు ఎమాల్గం అని, అదేంటంటే కొద్దిగా గట్టిగా ఉంటుంది, ఎక్కువ రోజులు పనికి వస్తుంది. కానీ అది చూడటానికి ఏంటంటే ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు మచ్చలా కనపడుతుంది, అంటే పుచ్చు తీసి మనం సిమెంట్ పెట్టి ట్రీట్మెంట్ చేయించుకున్నా కానీ అది పుచ్చు పనులా కనపడే అవకాశం ఉంటుంది. అందుకని దానికోసమని ఇప్పుడు వేరే కొత్త టెక్నాలజీ వల్ల పంటి కలర్తో పంటితో సమానంగా కలిసిపోయేటువంటి సిమెంట్స్ మనకు వాడుకలోకి వచ్చినాయండి. అలా ఒక్కొక్క రకమైన సిమెంట్ ఒక్కొక్క రకంగా ఉంటుంది, దాన్ని బట్టి కూడా మనకు కాస్ట్ వేరియేషన్ ఉంటుంది. పేషెంట్ ఏమనుకుంటారు వీళ్ళు ఏంది అన్ని వాడికి ఒకే రకం, ఒక్కో సిమెంట్ ఒక్కో రకమైన ఉంటుంది, స్ట్రెంగ్త్ కూడా మారుతూ ఉంటుంది, ఆ యొక్క క్వాలిటీ కూడా మారుతూ ఉంటుంది. అలా ఆ యొక్క సిమెంట్ పేషెంట్ ఆర్థిక పరిస్థితిని బట్టి అవకాశాలు కూడా ఉన్నాయి.
జనరల్గా ఏంటంటే దాన్ని బట్టి కూడా క్వాలిటీ ఎస్థెటిక్స్ అనేవి సార్ పెరుగుతుంది. నాకు పని ఉంది, కొంతమంది గోల్డ్ కలర్లు అది ఒకప్పుడు పెట్టేవాళ్ళండి, ఇప్పుడు గోల్డ్ మళ్ళీ అలాగే పంటి కలర్తో పాటు అంటే దాన్ని బట్టి రకాలు ఉంటాయి, చాలా రకాలు ఉంటాయి వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి. చాలా వరకు అండి, చాలా వరకు నొప్పి పూర్తిగా నివారించచ్చు అంటే నొప్పి రాకముందు అయితే మనం చాలా వరకు నివారించగలమండి. ఒకసారి పంటి నొప్పి వచ్చిందంటే కొన్ని అవకాశాలు, కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం రెండు రకాల సిమెంట్లు ఉంటాయి, అవి పెట్టి కొంతకాలం పంటి నొప్పిని నొప్పి రాకుండా ఆపగలం. అంతే తప్పితే ఒకసారి నొప్పి వచ్చిందంటే మాత్రం కంపల్సరీ మనం రూట్ కెనాల్ చేసుకోవాల్సిందే. లేదంటే అదేనండి, పేషెంట్ యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి అవకాశాలు. అదే జనరల్గా ఏంటంటే దాన్ని బట్టి కూడా క్వాలిటీ. అదే సార్ నాకు పని ఉంది, కొంతమంది గోల్డ్ కలర్లు పని ఒకప్పుడు పెట్టేవాళ్ళండి, ఇప్పుడు గోల్డ్ మళ్ళీ అలాగే పంటి కలర్తో పాటు పన్ను అంటే దాన్ని బట్టి రకాలు, దాన్ని బట్టి రకాలు ఉంటాయి, చాలా రకాలు ఉంటాయి. అంటే ఒకటి డాక్టర్, పంటి సిమెంట్ పెట్టడం వల్ల నొప్పి పూర్తిగా నివారించవచ్చా? పెట్టిన తర్వాత అదే చెప్తుంది, పుచ్చు లోపల నరం దగ్గరికి వెళ్ళకున్నంత వరకు ఆ పుచ్చు తీసే సిమెంట్ పెట్టించుకుంటే నొప్పి అనేది చాలా వరకు రాదండి. తర్వాత కూడా మనం శుభ్రంగా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. అలాగే కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కొన్ని సందర్భాల్లో పెట్టిన సిమెంట్ ఊడిపోవడం జరుగుతుంది, అలాంటప్పుడు వెంటనే వచ్చి పెట్టించుకుంటే మళ్ళీ నొప్పి రాకుండా ఉంటుంది. అలా కాకుండా కొన్నాళ్ళు అలాగే మనం కంటిన్యూ అయ్యి అలాగే వాడుతూ అంటే సిమెంట్ పెట్టిన సిమెంటు పెట్టిన తర్వాత అదే చెప్తుంది, పుచ్చు లోపల నరం దగ్గరికి వెళ్ళకున్నంత వరకు ఆ పుచ్చు తీసే సిమెంట్ పెట్టించుకుంటే నొప్పి అనేది చాలా వరకు రాదండి. తర్వాత కూడా మనం శుభ్రంగా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. అలాగే కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కొన్ని సందర్భాల్లో పెట్టిన సిమెంట్ ఊడిపోవడం జరుగుతుంది, అలాంటప్పుడు వెంటనే వచ్చి పెట్టించుకుంటే మళ్ళీ నొప్పి రాకుండా ఉంటుంది. అలా కాకుండా కొన్నాళ్ళు అలాగే మనం కంటిన్యూ అయ్యి అలాగే తరచూ సిమెంట్ పెద్దగా పడుతూ ఉంటారు. కొంతమంది నేను ఈ మధ్య ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చూశాను, అక్కడ ఉన్న పేషెంట్ని అడిగాను, సార్ నాకు మొన్న వచ్చాను అంటే డాక్టర్ గారిని అడుగుతున్నాడు, సార్ నేను మొన్న వచ్చాను సిమెంట్ పెట్టించుకున్నాను 5 రోజుల్లో పోయిందండి అన్నాడు. మళ్ళీ వస్తున్నాడు, మళ్ళీ పెట్టించుకున్నాను, ఇప్పటికీ 2వసారి 3వసారి తరచూ ఆ పెట్టిన సిమెంటు కూడా పోత ఉండడానికి గల కారణాలు ఏంటి? కారణాలు ఏంటంటే పేషెంట్ కొరకడం కూడా ఒక పద్ధతి అండి. ఇప్పుడు మేము అంతా సిమెంట్ పెట్టి సరి చేసి పంపిస్తాం, కొన్ని కొన్నిసార్లు పేషెంటు కొన్ని గట్టి వస్తువులు కొరకద్దట. ఇప్పుడు మేమేంటంటే మా చెప్పి అని చెప్పగలిగిన వరకు మనం చేయగలం, కానీ అది పాటించాల్సింది పేషెంట్. ఆయన ఏంటంటే ఎలా పెడితే అలా కొరకటం, కొన్ని జాగ్రత్తలు చెప్తాం, బాబు ఇప్పుడు పంటి సిమెంట్ పెట్టాము ఒక గంట వరకు నీళ్లు తాగొద్దని చెప్తుంటాం. అట్లా కాకుండా అలాంటి పాటిస్తే పాటిస్తే సిమెంట్ అలాగే ఉంటుంది. అలా కాకుండా వాళ్ళు పాటించకుండా ఉన్నప్పుడు సిమెంట్ ఊడిపే అవకాశాలు ఉంటాయి. అది పాటించాల్సింది పేషెంట్. ఆయన ఏంటంటే ఎలా పెడితే అలా కొరకటం, కొన్ని జాగ్రత్తలు చెప్తాం, బాబు ఇప్పుడు పంటి సిమెంట్ పెట్టాము ఒక పన్ను పీకమండి. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే పన్ను పీకటం కాదు, పన్నుని పీకకుండా అలాగే ఉంచి మనం పన్ను కాపాడుకుంటాం అన్నమాట. దానివల్ల కొంచెం నొప్పి బాధ అలాంటి రూట్ కెనాల్ చేసే సమయంలో నొప్పి బాధ అలాంటి రూట్ కెనాల్ చేసే సమయంలో అండి ఫస్ట్ సిట్టింగ్లో కొద్దిగా నొప్పి ఉంటాం అనేది వాస్తవం అండి. మరీ భరించలేని నొప్పి అయితే ఉండదు, ఎందుకంటే మేము ఎనస్థీషియా ఇచ్చి చేస్తాం కాబట్టి చాలా వరకు కాబట్టి పేషెంట్కి అవగాహన ఉండదు ఏం చేస్తున్నారు అనేది. ఇప్పుడు ఆయనకంటే ఫస్ట్ ఒకసారి చేయించుకున్నారనుకోండి, సెకండ్ టైం అనేది వాళ్ళకి అవగాహన ఉండదు. ఇప్పుడు కొత్తగా చేసుకునే వాళ్ళకి ఏంటంటే అవగాహన ఉండదు ఏం చేస్తున్నారు, భయం లేదా మేము చేసేది నొప్పి చేసేది తెలుస్తూ ఉంటుంది, మేము ఏం చేస్తామో లోపల పంటలో ఏం చేస్తాం అంతా తెలుస్తూ ఉంటుంది. కాకపోతే నొప్పికి దానికి తేడా తెలియకపోవటం వల్ల పేషెంట్ భయపడి అలా అనుకుంటారు తప్పితే చాలా వరకు అంతగా నొప్పి అయితే ఉండదండి. ప్రశాంతంగానే చక్కగా ట్రీట్మెంట్ చేయించుకుంటారు పేషెంట్లు. సిమెంట్ ఎక్కువగా అది అంటే ఇక సిమెంట్ నిలబడిన రూట్ కెనాల్ అంటే రూట్ కెనాల్ కొంతమందికి ఒక అపో ఉంది, రూట్ కెనాల్ అంటే పన్ను పీకి మిషన్తో ఏదో చేస్తారని. పన్ను పీకమండి, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే పన్ను పీకటం కాదు, పన్నుని పీకకుండా అలాగే ఉంచి మనం పన్ను కాపాడుకుంటాం. దానివల్ల కొంచెం నొప్పి బాధ అలాంటి రూట్ కెనాల్ చేసే సమయంలో నొప్పి బాధ అలాంటివి ఏమన్నా ఉంటాయి? కాబట్టి పేషెంట్కి అవగాహన ఉండదు ఏం చేస్తున్నారు అనేది. ఇప్పుడు ఆయనకంటే ఫస్ట్ ఒకసారి చేయించుకున్నారు అనుకోండి, సెకండ్ టైం అనేది వాళ్ళకి అవగాహన ఉండదు. ఇప్పుడు కొత్తగా చేసుకునే వాళ్ళకి ఏంటంటే అవగాహన ఉండదు ఏం చేస్తున్నారు, భయం లేదా మేము చేసేది నొప్పి చేసేది తెలుస్తూ ఉంటుంది, మేము ఏం చేస్తామో లోపల పంటలో ఏం చేస్తాం అంతా తెలుస్తూ ఉంటుంది. కాకపోతే నొప్పికి దానికి తేడా తెలియకపోవటం వల్ల పేషెంట్ భయపడి అలా అనుకుంటారు తప్పితే చాలా వరకు అంతగా నొప్పి అయితే ఉండదండి. ప్రశాంతంగానే చక్కగా ట్రీట్మెంట్ చేయించుకుంటారు పేషెంట్లు. పేషెంట్లు అదే ఈ పంటి నొప్పి సంబంధించి మంచి మన టీవీ ప్రేక్షకులకు ఈ దంత సమస్యలు వాటి గురించి మంచి అవగాహన కల్పించారు. ఇక
మీరు ఈ పంటికి సంబంధించి చివరగా మన ఎస్వైసి ప్రేక్షకులకు దంత చికిత్స వాటి సలహాలు సూచనలు, పంటలను ఎలా రక్షించుకోవాలనే దాని మీద చివరగా మన వాళ్ళకి తగిన సూచనలు సలహాలు ఇస్తే బాగుంటుందండి. బాగుంటుంది ఒకటండి, పంటి సంరక్షణ అనేది అందరి బాధ్యత. కుటుంబంలో అందరికీ పళ్ళు శుభ్రంగా ఉండేనే ఆరోగ్యకరంగా, అంటే పంటి ద్వారా కూడా వేరే సమస్యలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. చాలా వరకు మన ప్రస్తుత సమాజంలో ఏంటంటే పన్ను అంటే చిన్నచూపు ఉంది, కాబట్టి పన్ను అనేదే ముఖ్యం. ఎందుకంటే మిగతా అన్ని కూడా ముఖ్యమే, వాటితో పాటు కూడా పన్ను కూడా ముఖ్యం. ఎందుకంటే మనకు శరీరానికి శక్తి కావాలంటే ఉదయం కానీ ఎప్పుడైనా కానీ మనం తినాల్సింది పంటి ద్వారానే, తిన్నది పదార్థాలు పంటి ద్వారా నమిలితేనే అవి లోపలికి వెళ్ళి చక్కగా జీర్ణమయ్యి శరీరానికి శక్తినివ్వగలం. ఇప్పుడు ఒకవేళ మనకు పంటి సమస్యలు ఉన్నాయనుకోండి, సరిగ్గా నవలం, అన్నం అరుగుదల కాకుండా వేరే వేరే ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, అది ఒకటి. నెక్స్ట్, ఎప్పుడైనా కానీ ప్రతి 6 నెలలకి ఒకసారి ప్రాబ్లం ఉన్నా లేకపోయినా మన దగ్గరలో మీ దగ్గరలో ఉన్న డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి లేకపోతే మీ పరిచయం ఉన్న డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకోవడం అనేది మంచి పద్ధతి అండి. ఎందుకంటే మీకంటే కూడా డెంటిస్ట్కి ఎక్కువగా తెలుస్తుంది అసలు ఏంటి ప్రాబ్లం, ఎలా ఉంది, స్టార్టింగ్ స్టేజ్లో ఉందా లేకపోతే సివియర్గా ఉందా అని చెప్తారు. దాన్ని బట్టి మనం దాని యొక్క కావాల్సిన జాగ్రత్తలు పాటించడం వల్ల పంటి సమస్యల్ని చాలా వరకు అధిగమించవచ్చు. రెండవది, ప్రస్తుతం పిల్లలు ఏంటంటే జంక్ ఫుడ్స్ బాగా అలవాటు పడ్డారు, పిజ్జాలు, బర్గర్లు, చాక్లెట్స్ ఇవి బాగా తినటం ఎక్కువైపోయింది. దానివల్ల ఏమవుతుందంటే అవి పళ్ళలో ఇరుక్కునే పదార్థాలు అన్నమాట. అలా పళ్ళలో ఇరుక్కోపోవడం వల్ల అవి కొన్నాళ్ళకి అలాగే ఉండి బ్యాక్టీరియా అందులో చేరి పంటికి పుచ్చు రావడానికి కారకాలు అవుతాయి. కాబట్టి ఏంటంటే ఏదైనా తిన్న వెంటనే నోట్లో నీళ్లు పోసుకొని పుక్కిలి చూసేయటం, అన్నం తర్వాత కానీ రోజుకి 2 పూట్ల బ్రష్ చేసుకోవడం మంచి అలవాటు అండి. అలాగే ఏదైనా తిన్న తర్వాత కూడా పుక్కిలి చూసుకొని చక్కగా నీట్గా పెట్టుకుంటేనంటే మనకి పుచ్చు పళ్ళు రాకుండా కాపాడుకోవచ్చు. అలాగే ఇప్పుడు సపోజ్ ఇన్ కేస్ అన్నీ దాటిపోయి మనకు పుచ్చు పని వచ్చిందండి, నెగ్లెక్ట్ చేసాం, అప్పుడు వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన సరైన జనరల్గా ఏం చేస్తారంటే మన సమాజంలో నొప్పి రాగానే మందుల షాప్కి వెళ్ళి వాళ్ళు నడిగి నొప్పి వస్తుందంటే మందులు వేసుకున్నారు, అది చాలా తప్పండి. ఫస్ట్ ముందు నొప్పి రాగానే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏంటండి నాకు నొప్పి ఎందుకు వస్తుంది, అసలు కారణం ఏంటి అని ఆయన సూచించిన మందులు ఆయన సూచించిన సలహాలు పాటిస్తే చక్కగా మీ ట్రీట్మెంట్ కూడా చక్కగా జరుగుతుంది, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటాయి. అలాగే ప్రస్తుతంలో పెద్దవాళ్ళకండి వయసుతో పాటు పళ్ళు పోవటం అనేది సహజం. 60 ఏళ్ళ వయసు పడిపోయిన వారికి పళ్ళన్నీ ఊడిపోయి ఉంటాయి, వాళ్ళకి ఏంటంటే తినడానికి ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి వారి కోసం కూడా ప్రస్తుత కాలంలో మంచి ఇంప్లాంట్స్ వేసి డెంచర్స్ కట్టేటువంటి అవకాశం, అంటే ఇంతకాలం తీసి పెట్టుకునే పళ్ళ చెట్లనే మనం చూసాం. ఇప్పుడు అలా కాకుండా ఫిక్స్డ్గా ఉండే పళ్ళ చెట్లను కట్టుకునేటువంటి టెక్నాలజీ కూడా మన దగ్గరకు వచ్చేసింది. అలాగే ఇప్పుడు కొంతమందికి చిన్న వయసులోనే పళ్ళు పుచ్చిపోయి పీకాల్సి వస్తుంది, అప్పుడు ఏంటంటే వాళ్ళకి నవలటానికి ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి వాళ్ళలో కూడా క్రౌన్స్ అని, జిర్కోనియం క్రౌన్స్ అని, సెరామిక్ మెటల్ సెరామిక్ క్రౌన్స్ అని అలా మంచి మంచి టెక్నాలజీ, అలాగే ఇంప్లాంట్స్తో వేసుకొని మళ్ళీ వాటి మీద క్రౌన్స్ కట్టించుకునేటువంటి లేటెస్ట్ టెక్నాలజీస్ అన్నీ వచ్చినాయి. కాబట్టి అవి మీకు ఎవరు చెప్తారంటే ఒక డెంటిస్ట్ చెప్పగలరండి. ఈ యూట్యూబ్లు, గూగుళ్ళు అవి చూడటం వల్ల ఏంటంటే మీకు సమస్య తెలియదు, అంటే పరిష్కారం అయితే తెలుసుకోగలుగుతున్నారు కానీ ఆ యొక్క సమస్య అనేది చెప్పగలిగేది ఆ యొక్క డెంటిస్ట్ మాత్రమే చెప్పగలరు. కాబట్టి ఏదైనా ప్రాబ్లం వచ్చినా వెంటనే మీరు ఎంత త్వరగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు అంత చక్కగా పన్నును కాపాడే అవకాశం డాక్టర్ గారికి ఉంటుంది. అలాగే మనం ఎంత లేటుగా వెళితే డాక్టర్ గారు కూడా అంత తక్కువ ఆప్షన్స్, ట్రీట్మెంట్ ఆప్షన్స్ తగ్గిపోతూ ఉంటాయి. అలాగే మంచి ఆహారపు అలవాట్లు, మంచి శుభ్రమైన అలవాట్లు మనం మెయింటైన్ చేసుకుంటే పళ్ళని దీర్ఘకాలం చక్కగా ఆరోగ్యకరంగా కాపాడుకోవచ్చు. ఓకే, విన్నారుగా మన డాక్టర్ దాస్ ప్రకాష్ గారు దంత వైద్య నిపుణులు చెప్పిన సలహాలు సూచనలు పాటిస్తూ మీ దంత సంరక్షణతో హాయిగా ఉండాలని కోరుకుంటూ అంతవరకు సెలవు, నమస్కారం.